నమస్తే అండి రామారావు. నమస్తే. రామారావు గారు, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటుంటే రామ్ గోపాల్ వర్మ గారికి టీడీపీ అంటే ఎక్కడో చాలా పెద్ద పగుంది, రైట్? ఎందుకో పసగడం లేదు ఆయనకి టీడీపీ అంటే అన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మీ వెర్షన్ ఏంటి? నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మకి పగలు ప్రేమలు ఉండవు. ఆయనకి ఉన్నదల్లా డబ్బు మీద వ్యామోహం. అర్థమైందా? నువ్వు నాతో మాట్లాడితే నాకేమొస్తుంది, నేను నీతో మాట్లాడితే నాకేమొస్తుంది. అందువల్ల అది డెఫినెట్గా రామ్ గోపాల వర్మకి తెలిసినట్టుగా డబ్బు సంపాదించడం ఈ ప్రపంచంలో ఎవరికీ తెలీదు. నా దృష్టి అంతా రామ్ గోపాల వర్మ గారికి తెలుసు. స్ట్రాటజీ మాట ఏమీ లేదు. ఒక శ్రీరెడ్డి లాంటి వ్యక్తి ఎవరినో తిట్టమని 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారంటే, మరి తన వంతు వస్తే తను కాంట్రిబ్యూట్ చేయడానికి 8 కోట్లు డిమాండ్ చేస్తాడు. అర్థమైందా? 4 తిట్లు తిట్టేందుకు 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తే నువ్వు అసలు పునాదులతో అంటే సైతం పెకలించేసి సరికొత్త ప్రపంచాన్ని వైసీపీ పార్టీకి అందిద్దామని అనుకున్నప్పుడు ఎంత ప్యాకేజ్ ఉంటుంది? నువ్వు సినిమా తీయమంటే సినిమా తీస్తారు, నువ్వేం చేయమంటే చేస్తారు, నీకు ఎంత కావాలని అంత ఇస్తారు. నీ మాటకి విలువ ఉంది, నీ మాటకి విలువ ఉందని కాదు, తిట్టుకుంటూ చూస్తారు. అలా గొప్పతనం ఏంటంటే అమ్మనా బూతులు తిట్టుకుంటారు, లక్షలాది మంది చూస్తారు, అంతే. ఆయన మాటలు ఆడవాళ్ళని మాట్లాడే మాటలు అలా మాట్లాడతాడు. ఆ భార్య పిల్లలు వదిలేశారు కాబట్టి అలా మాట్లాడతాడు, కానీ భార్య ఉంటే భార్యని అలగట్టాడా, బిడ్డ ఉంటే బిడ్డని అలా మాట్లాడతాడా? ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఆయన కేవలం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్ స్పోక్స్ మ్యాన్ అన్నమాట. అంటే స్పోక్స్ మ్యాన్లు రకాలు ఉంటారు, దిగజారిపోయి మాట్లాడే స్పోక్స్ మ్యాన్ ఉంటారు సార్, చూసారా? అట్లాంటి కేటగిరి చెందినవాడు రామ్ గోపాల్ వర్మ. లేకపోతే లోకేష్ని విమర్శించడం ఏంటండి? లేకపోతే తెలుగుదేశాన్ని విమర్శించడం ఏంటండి? లేకపోతే బాలయ్య బాబుని విమర్శించడం ఏంటండి? జనసేన పార్టీని విమర్శించడం ఏంటండి? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా నిన్ను తలుచుకున్నాడా? నీ గురించి ఒక మాట మాట్లాడా? నువ్వెందుకు నోరు పారేసుకుంటావు? నువ్వెందుకు అలా వ్యాఖ్యానాలు చేస్తావు? ఎందుకు వాళ్ళ మీద బురద చల్లుతావు? ఇదంతా ఎలాగుంటుంది అంటే, లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఒక సినిమా తీసినప్పుడే మొత్తం రామారావు గారు ఫ్యాన్స్ అందరూ దుమ్మెత్తిపోసారు, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏంటి అంటూ. సో అప్పుడు చాలామందికి ఒక డౌట్ వచ్చింది, ఆర్జీవీకి లక్ష్మీ పార్వతి గారికి ఉన్న ఆ అనుబంధం ఏంటి, ఎందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఒక సినిమానే తీశారు అని. అవును, ఎవరైనా బుద్ధున్నోళ్ళైతే లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటారు. ఎన్టీఆర్స్ లక్ష్మీనే పర్వాలేదు, కానీ లక్ష్మీస్ అంటే లక్ష్మీకున్న ఫేమ్ ఏమిటి, లక్ష్మీకున్న పాపులర్ ఏమిటి, ఆవిడ కేర్ ఆఫ్ ఎన్టీ రామారావా? ఎంత అర్ధరహితం, ఎంత మీనింగ్లెస్. తీరా లక్ష్మీ పార్వతి గారిని ఎలాగ చూపించారంటే అగ్ని పునీత, అగ్ని సాక్షాత్కారం పొంది అగ్నిలో కాలిపోయి అస్సలు అంటే స్వచ్ఛంగా పవిత్రంగా బయటపడినటువంటి అగ్ని పునీతలా చూపించాడు లక్ష్మీ పార్వతిని. అఫ్కోర్స్ అగ్ని పునీతే, కరెక్టే. ఆవిడ మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పతివ్రత శిరోమణుల్లో ఆవిడ ఒక శిరోమణి. అది చూపించవచ్చు అనుకో, మరీ అంత ఎక్కువగా చూపించడం అన్నది ఓహో ఇలా ఉంటుందా అనుకున్నాను నేను. అంత చాలా గొప్పగా ఇట్లాంటి పనులు చేస్తాడు, ఇట్లాంటి పనులు చేస్తాడన్నమాట. మరి బసవ తారకం గురించి మాట్లాడు, చూసారా? బసవ తారకం గురించి మాట్లాడు, అలాగే చంద్రబాబు నాయుడు తాలూకు భార్యను ఎవరైనా తిట్టినట్టయితే మాట్లాడు భువనేశ్వరి దేవి గురించి. ఆ ఇంట్లో అందరికంటే తక్కువ మాట్లాడింది ఎవరైనా ఉన్నారంటే భువనేశ్వరి దేవి. ఆవిడ గురించి అంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఆయన 14 ఏళ్ళ తన హస్బెండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ రోజైనా పరుసంగా మాట్లాడిందా? ఏ రోజున బయటకు వచ్చిందా? ఏ రోజున ఫోటోకి పోజులు ఇచ్చిందా? అటువంటి వ్యక్తి మహాతల్లి సాధ్వి, అటువంటి వాళ్ళ గురించి మాట్లాడు. లక్ష్మీ పార్వతి గారిని మాత్రం నిలువెత్తి విగ్రహాన్ని సృష్టించుకొని ఆవిడకేమో అష్టోత్తరాలు సహస్రనామాలు చదువుతుంటాడు అన్నమాట. అది సో లక్ష్మీ పార్వతి గారి దగ్గర నుండి కూడా ఆర్జీవీ గారికి ఏదన్నా ప్యాకేజీ వెళ్ళి ఉండొచ్చు అంటారా?
ప్యాకేజీలు వెళ్ళాయో ఏమి వెళ్ళాయో తెలియదండి. లక్ష్మీపార్వతి గారి తాలూకు ఆ నేచరు ఆయన సూట్ అయింది. ఆయనకి కొంతమంది ఇంటర్వ్యూస్కి వస్తుంటారు కదా, ఇంటర్వ్యూస్కి వస్తున్నట్టే ఏమొస్తారు మామూలుగా మీలా చీరలు అవి కట్టుకొని రారు, పొట్టి పొట్టి డ్రెస్సులు లేకపోతే డ్రెస్సులు లేకుండా వస్తారు, ఏదో ఒక డ్రెస్ ఉందనిపించుకునే డ్రెస్సులతో వస్తారన్నమాట. వాళ్ళకి వాళ్ళకి బాగా అంటే మైండ్ సెట్ బాగా కలుస్తుందన్నమాట. వాళ్ళతోనే సినిమాలు తీస్తాడు, వాళ్ళతోనే షార్ట్ ఫిల్మ్స్ తీస్తాడు, లేకపోతే వాళ్ళతోనే వాళ్ళకే ఇంటర్వ్యూస్ ఇస్తాడు. అంటే ప్రశ్నలు అడిగేవాళ్ళు, అంటే సమాజంలో గైడ్లాగా ఉండేవాళ్ళు పొట్టి బట్టలతో రావాలి. ఎప్పుడు మారుతారని ఆయన ప్రధాన అంటే ఈ యాంకర్స్ని అడుగుతారు, మరి ఇంకెప్పుడు మారుతారు, మీరు చీర కట్టుకొని ఇంకెంతకాలం ఉంటారు, పొట్టి బట్టలు ఎప్పుడు వేసుకుంటారు, మీ ఫ్రీగా ఇప్పుడు ఫ్రీ సెక్స్ని ఎప్పుడు ఇన్వైట్ చేస్తారు అనేటువంటి ఒక గౌతమ్ బుద్ధుడు ఆనాడు చెప్పాడు. ఈరోజు మన రామ్ గోపాల్ వర్మ ఆ బుద్ధుడు చెప్పిన మాటల కంటే ఒక మంచి మాటలు చెప్తున్నాడు. అది అండ్ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మంచి ప్యాకేజ్ అందింది కాబట్టి సో టీడీపీ మీద ఇంత దుమ్మెత్తి పోస్తున్నారు, జగన్కి రాజీవికి మంచి అవినాభావ సంబంధం ఉంది అన్న వార్తలు కూడా ఉన్నాయి. అంటే ప్యాకేజ్ అంటే ప్రజలు చచ్చిపోతున్నారు కదమ్మా, మీరు మీరు బాగానే ఉంటున్నారు, ప్రజలు ఏం చేశారు, ప్రజలు ఏం చేశారు, చదువుకున్న పిల్లలు ఏం చేశారు, వాళ్ళు బీటెక్ అయిపోగానే వాళ్ళకి ఏదో ఉద్యోగం రావాలి కదా, బీటెక్ అయిపోయిన తర్వాత మందులు షాపులను చేపల పులుసును మాంసం అమ్ముకుంటారా వాళ్ళు, ఆ తల్లిదండ్రుల కడుపు ఎలా మండిపోతుంది. ఆ పిల్లల తాలూకు ఆ ముఖాలు చూస్తున్నాడు ఆయన, ఆ ప్రజల తాలూకు ముఖాలు చూస్తున్నాడా, ఆ తల్లిదండ్రుల ముఖాలు చూస్తున్నాడా. ఆంధ్రదేశం మొత్తం మీద ఈ 4 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ అనే పెట్టారా, ఎంప్లాయ్మెంట్ సాల్వేషన్ కోసం కనీసం 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఎంప్లాయ్మెంట్ పెట్టారా. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సిక్ ఇండస్ట్రీస్ 50 ఉంటాయి, కనీసం సిక్ ఇండస్ట్రీస్, సిక్ ఇండస్ట్రీస్ అంటే ఏ కారణం చేత కొంచెం నష్టాల బారిన పడి మూసేసినటువంటి ఇండస్ట్రీస్ అన్నమాట. అటువంటి సిక్ ఇండస్ట్రీస్ని మళ్ళీ తెరిచి కనీసం 10 ఉన్నట్టు 15,000 జీవనోపాధి ఏమని చేశారా, ఏం చేశారండి. 151 మంది ఉన్నారు హాయిగా తిని పడుకున్నారు, ఎవరి మట్టుకు వాళ్ళు సంపాదించుకున్నారు, ఎవరి మట్టుకు వాళ్ళు కబ్జాలు చేసుకున్నారు, అడ్డగోలుగా అమ్నా బూతులు తిట్టుకున్నారు. మళ్ళీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, మేము మా మేనిఫెస్టోలో మేము 95% కాదు 99% మేము అమలు చేస్తూ ఉంటున్నారు. ఏ అమలు చేశారు చూపించండి. నిన్న ఒక మంచి మాట అన్నాడు లోకేష్, మేము చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల దగ్గరకు వచ్చి మేము సెల్ఫీ తీసుకొని నిలబడతాం, అలాగే మీరు చేసిన పనులు ఏమి ఉన్నాయో ఆ చేసిన పనుల దగ్గరకు వచ్చి మీరు సెల్ఫీ తీసుకొని నిలబడండి, అప్పుడు ప్రజలు చెప్తారు బాగుందిగా, మీరు ఏ పరిశ్రమ స్థాపించారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఎన్ని వైద్యశాలలు అంటే మెడికల్ కాలేజీలు కట్టించారు, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించారు, వైద్యం గురించి ఏం చేశారు, విద్య గురించి ఏం చేశారు, మీ తాలూకు మీ డెవలప్మెంట్ అంతా సెల్ఫీ తీసుకొని చూపించండి, ప్రజలు తెలుసుకుంటారు. రైట్, అంత తగ్గ చెప్పారు కదా. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ కొంచెం ఆయనకి పాపం పుణ్యం లేదు, అమ్మ నాన్న లేదు, అక్క చెల్లి తల్లి లేదు కాబట్టి సరిపోతుంది, కానీ ప్రజల ముఖం చూడవయ్యా, ప్రజల ముఖం చూసి ఎవరు సక్రమమైన పరిపాలన అందిస్తారో వాళ్ళ గురించి మాట్లాడితే ప్రజలు వాళ్ళు కొంచెం బాగుపడినట్టయితే ఆ పుణ్యం నీకు వస్తుంది. Thank you so much. Thank you, ma. Thank you, ma.